महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैनटुवंटि ज्योतिषशास्त्रमुनु मनकु अंदिंचिनटुवंटि महर्षुलकु नमस्कारम्। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निस्सरते वाणी जनुः कन्या प्रवाहवत्। रहस्यवाणी प्रेक्षकुलकु नमस्कारम्। मनं इवाळ कर्काटक राशि वारिकि श्री सार्वरीनाम संवत्सरंलो ఆదాయ వ్యయాలు అలాగే రాజ్యపూజ్యము అవమానం ఈ విధంగా ఉంది। నవగ్రహాల రిత్యా వీరికి ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఎటువంటి ఫలితములు రాబోతున్నాయి అని చూసినట్లయితే ఆదాయము 11 అలాగే వ్యయము 8 రాజ్యపూజ్యం 5 అవమానం 4 అంటే చక్కగా ఆదాయం బాగుంది దాని తగ్గట్టుగా వ్యయం తక్కువగానే ఉంది కాకపోతే రాజ్యపూజ్యం 5 అయితే అవమానించే వాళ్ళు 4 ఉన్నారు। మరి గ్రహస్థితి రిత్యా వీరికి ఏం సూచిస్తుంది అని చూసినట్లయితే కర్కాటక రాశ్యాత్ సప్తమంలో శని యొక్క సంచారం యయంలో రాహు ఆరవ స్థానంలో కేతువు యొక్క సంచారము మరియు ఈ యొక్క గురువు 6 నుంచి 7కి ఏప్రిల్ మే నెలలో మారుతూ ఉన్నాడు మరలా వెనక్కి వస్తున్నాడు। ఈ గ్రహస్థితిని అనుసరించి అలాగే చిన్న గ్రహాలైనటువంటి బుధ శుక్ర కుజుల యొక్క స్థితిని అనుసరించి వీరికి కీర్తి సంబంధించినటువంటి విషయంలో బానే ఉంటుంది పర్వాలేదు। మరి వీరు ఏ విషయాల్లో జాగృత వహించాలి ఈ సార్వరినామ సంవత్సరంలో 2021 లో వీరికి చూసుకున్నట్లయితే ధన సంబంధించినటువంటి విషయాలలో కుటుంబ సంబంధించినటువంటి విషయంలో అందులో ముఖ్యంగా కుటుంబీకుల్లో తండ్రి తరపు వారు తండ్రి సంబంధించినటువంటి విషయాలలో జాగృత వహించాలి। అలాగే మనం ఒక్కోసారి కొన్ని కొన్ని కాంట్రాక్టింగ్స్ చేస్తూ ఉంటాం ఇటువంటివి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి ధనం మనకి రావాల్సింది ఏదైనా ఉన్నట్లయితే తత్సంబంధమైనటువంటి ధన విషయాల్లో ఏం పర్లేదులే ఎప్పుడైనా తీసుకోవచ్చులే ఏం కాదనేటువంటి విస్మరణ చేయకూడదు। అలా గనక చేసినట్లయితే ఏమవుతుందంటే తర్వాత తర్వాత అది ఆగిపోవడము ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించినటువంటివి తండ్రి సంబంధించినటువంటిది మీకు వచ్చేటువంటి ఏదైనా ధన సంబంధించిన విషయంలో ఏదో పర్లేదులే అనేటువంటి భావన మాత్రం పెట్టుకోకండి। ఇది ముఖ్యంగా సార్వరినామ సంవత్సరంలో కర్కాటక రాశి లేదా లగ్నము ఆ రాశిలోని నక్షత్రాల వారికి ఈ యొక్క ప్రిడిక్షన్ వర్తిస్తుంది। అలాగే మీకు ముఖ్యంగా సంకల్పము ఏదైనా సరే ఈ సంవత్సరం అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయని ఎటువంటి సందేహం లేదు। ఇక ఈ సార్వరినామ సంవత్సరంలో వీరికి అసర్ట్స్ విద్యార్థులకు విద్యా విషయంలోని స్త్రీలకు ముఖ్యంగా బంగారు ఆభరణాలు కొనుక్కోవడం వస్తువులు కొనుక్కోవడంలో బ్రహ్మాండంగా ఉంది అనే ఎటువంటి సందేహం లేదు। అయితే మీరు ఏ విషయాల్లో కాస్త జాగృత వహించాలి అంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి ఏదైనా కొత్తగా క్రియేట్ చేస్తూ ఉంటారు సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కాస్త వారికి ఆలోచన విషయంలో కొంచెం అనాలోచనంగా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడము అలాగే స్త్రీలు ముఖ్యంగా సంతాన సంబంధించినటువంటి విషయాలలో కొన్ని ఐవీఎఫ్లు ఇలాంటివి చేస్తూ ఉంటారు ప్రయోగాలు ఆ విషయంలో కాస్త చూసుకొని చేయాలి లేనట్లయితే తత్సంబంధంగా కొంచెం మనం వాటికి ఖర్చు పెట్టి అవి కొంచెం ఇబ్బంది పడ్డము కొంచెం ఆరోగ్య విషయంలో తత్సంబంధంగా ఆరోగ్య విషయాల్లో కాస్త ఇబ్బంది రావడం అనేటువంటిది కనబడుతుంది। అలాగే ముఖ్యంగా ఈ యొక్క సార్వరినామ సంవత్సరంలో వీరికి కొత్త కొత్త పార్ట్నర్స్ వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది। ఆల్రెడీ మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ బిజినెస్ సందర్భంగా మీరు గతంలో వదిలేసి వెళ్ళిపోయిన వారు ఉంటారు కొంతమంది మేము విడిపోయామంటే అప్పుడు బిజినెస్ చేసాము కానీ మరలా వచ్చారు అని చెప్పేటువంటి వార్తలు మీరు వింటారు। అలాగే కొన్ని కొన్ని ఆకస్మికంగా కొన్ని కొన్ని లాభాలు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి। అయితే ఇందులో ముఖ్యంగా యాన్సిస్టర్స్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయంలో ఈ సంవత్సరం మీకు ఏంటంటే కొంతవరకు ముందుకు కదిలి వెనక్కి రావడం అవి ఏవైనా సరే కోర్టు వ్యవహారాల్లో ఉంటే అవి తొందరగా తేలపడం ఇలాంటివి కొన్ని వ్యవహారాల్లో మీరు ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది। మరియు వృత్తి విషయంలో జాబ్ చేసేటువంటి విషయంలో చేంజెస్ కనిపిస్తున్నాయి ఈ సంవత్సరంలో అనేకమైనటువంటి మార్పులు తత్సంబంధంగా చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే కూడా వ్యాపారం బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన మూలంగా మీరు వ్యాపారాల్లోకి ఎంటర్ అవ్వడం అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది కర్కాటక రాశ్యాత్ సప్తమంలో ఉన్నటువంటి శని భగవానుడు మూలంగా। ఇక అలాగే వ్యయస్థానంలో ఎప్పుడైతే రాహు యొక్క సంచారం జరుగుతుందో ఈ కర్కాటక రాశి వారికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి విదేశీ అవకాశాలు వీరికి లభిస్తాయి। మరి ఈ యొక్క సంవత్సరంలో ఏ విషయాల్లో ఏ మనసులో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ధన విషయంలో కేర్ తీసుకోవాలని చెప్పుకున్నాము అలాగే అసెట్స్ కొనే విషయంలో కొన్ని నెలల్లో మాత్రం జాగ్రత్త పడాలి అంత బాగుందనలో ఎటువంటి సందేహం లేదు। ఏ నెలల్లో అంటే 3 నుంచి 5వ నెల అంటే 22వ తేదీ 3వ నెల నుంచి 22 మార్చి నుంచి
4/5/2020 మధ్యలో ఒకసారి, అలాగే 22వ తేదీ 2022 21వ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం 22వ తారీఖు ఫిబ్రవరి నుంచి 14 ఏప్రిల్ 2021 ఈ సందర్భంలో అసెట్స్ విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే ఆరోగ్య విషయంలో కాస్త వీరికి 3వ నెల ఎండింగ్ నుంచి అంటే 2020 మార్చి ఎండింగ్ నుంచి ఆగస్టు మధ్యలో కాస్త ఆరోగ్య విషయంలోని పోటీ పరీక్షలకి వెళ్ళేటువంటి విషయంలో కాస్త ప్రిపేర్ అయి వెళ్ళాలని. దీని అర్థం ఏంటంటే గ్రహస్థితి ఎప్పుడు కూడా మనకేం చెప్తుందంటే ఒక సూచన అనేటువంటిది ఇస్తుంది, నువ్వు సరిగ్గా ప్రిపేర్ అయి వెళ్ళు, లేనట్లయితే నీ యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేస్ట్ అయిపోతాయి. ఒక ల్యాండ్ కొంటున్నావు ఈ టైంలో నువ్వు తీసుకోవడం అనేటువంటిది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ కాదు అనేటువంటి చాలా క్లియర్గా చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే సడన్ గెయిన్స్ కోసం మనం పాకులాడుతూ ఉంటాం ఒకసారి, అంటే అలాగా షేర్స్లోని లేనట్లయితే ఏదో మనకేదో కలిసి వస్తుంది కదా అని చెప్పి కొన్నిట్లో మనకి బ్రహ్మాండంగా ఇలాంటి ల్యాండ్ ఏదో కొంటే మనకు బాగా కలిసి వస్తుంది, తక్కువలో వచ్చేసిన తర్వాత చూసుకుందాం అని చెప్పి తీసేసుకోండి. ఇలాంటి విషయాలు మాత్రం పర్టికులర్గా కర్కాటక రాశి వారు ఈ నెలల్లో చేయకూడదు, ఏది 5-6 నెలల్లో. ఇక అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు 6వ నెల నుంచి 11వ నెల మధ్యలో ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇక అలాగే బిజినెస్ సంబంధించినటువంటి విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది, సందేహం లేదు. అయితే ఫిబ్రవరి ఏ తారీఖు నుంచి అంటే 22 ఫిబ్రవరి నుంచి 14 ఏప్రిల్ మధ్యలో మీరు చేసేటువంటి బిజినెస్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరి ఈ కర్కాటక రాశి వారికి ఏ దేవతార్చన చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం వీరికి అని చెప్పి చూసినట్లయితే, వీరికి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి చేయవలసినటువంటిది హయగ్రీవ స్తోత్ర స్తుతి లేదా స్కందుని యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మరియు గోవుకి క్యారెట్స్ తినిపించాలి ఈ రాశివారు. చక్కటి దేశీవాళి గోవు చూసుకొని మంగళవారం క్యారెట్స్ కనుక తినిపించినట్లయితే పంచమ దశమాధిపతి అయినటువంటి యోగ కారకుడైనటువంటి కుజుడి యొక్క అనుగ్రహం కలవడం మూలంగా అన్ని విధాలా బాగుంటుంది. పూర్వజన్మ చేసినటువంటి పాపములు పోవడము, పుణ్యకర్మలు రావడం అనేటువంటి జరుగుతుంది. నమస్తే, కృష్ణం వందే జగద్గురు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.